రైట్. అండ్ ఇంకొకటి, ఈ సినిమా రామ్ చరణ్ తప్పించి వేరే ఎవరూ చేయలేరు అని ఊహించుకోలేకపోయానన్నది మీరు అన్నారు చాలాసార్లు. అఫ్ కోర్స్ ఇది ప్రతి డైరెక్టర్ చెప్పే మాటే, ప్రతి కథకి ఆడియన్స్కి ఇది రెగ్యులర్ అయిపోయింది. బట్ నేను అంటాను ఇట్స్ ఆర్గ్యుమెంట్, అంటే మీ వాక్యాన్ని ముందే కనిపిస్తున్నారా అంటే నేను చెప్పింది అలా కాదు. నేనేం చెప్పానంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఒక డైరెక్టర్కి వేరే ఆర్టిస్ట్ ఎవరు మైండ్లోకి రావట్లేదు అంటే అంతకంటే గొప్ప సక్సెస్ కాదు అని. అరే మిగతా వాళ్ళైతే చేస్తుండేవారను, వేరే వాళ్ళైతే చేస్తుండేవారని అని మైండ్లోకి రాలేదు. కంటిన్యూస్ ఇంకా తనే నా బ్రెయిన్లో తిరుగుతూ తనే ఆక్యుపై చేసేసి నేను తప్ప ఇంకెవరు కాదు అనిపించేలా సినిమా ఎండ్ అయ్యేసరికి నాకు ఆ పరిస్థితి వచ్చింది. అంటే నేను నా కాంట్ ఇమాజిన్ ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను అని అని అంటే కనుక ఇంకా అంతగానో ఆర్టిస్ట్ సక్సెస్ లేదు. ఆ విధంగా చరణ్ తన నన్ను మొత్తం ఆక్యుపై చేసేసారు అని చెప్పాను. ఓకే 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 ఓకే. సపోజ్ ఇది ఇది కాంట్రవర్సీ అని కాదు, సపోజ్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఎలా ఉండేది? ఇప్పుడు చూడండి ఎలా అంటే, ఇప్పుడు ఒక పరుగు పందెం పెట్టాం అనుకోండి, 100 మీటర్స్ పరుగు పందెం, ఇద్దరు వ్యక్తి పరిగెడతారు అనుకోండి, ఎవరు గెలిచారని చెప్పొచ్చు. ఓకే. సో నేను ప్యారల్గా ఇదే జూనియర్ ఎన్టీఆర్ గారితోనూ చరణ్ గారితోనూ తీస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎవరని చెప్తే చెప్పొచ్చు. ఇట్స్ కంప్లీట్ ఇండిపెండెంట్. సో ఒకళ్ళు చేసిన దాన్ని ఇంకోళ్ళు ఎలా చేస్తారో ఊహించుకోవడం కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఓకే ఓకే. మహేష్ అవరు, తారక్, ఈవెన్ బికాస్ దేర్ ఆర్టిస్ట్ దేర్ బికమ్ స్టార్స్, అంతే అంతేగాని. సో బట్ ఏంటంటే ఎప్పుడు మనం కంపేర్ చేయలేము. ఎందుకు కంపేర్ చేయలేము అంటే దేర్ ఇద్దరికి ఒకే పందెం పెడితే ఓకే, కానీ మనం సెపరేట్ సెపరేట్ తీస్తున్నాం. ఒకళ్ళు ఇంకో సినిమా తీస్తున్నాం, ఇంకోళ్ళు ఇంకో సినిమా తీస్తున్నాం. సో అది ఎప్పుడు కరెక్ట్ కాదు కంపేర్ చేయడం. ఓకే ఓకే రైట్. అండ్ సమంత విషయానికి వస్తే, ఒక పెళ్ళైన స్టార్ సక్సెస్ కొడుతుందని మనకు ఒక రికార్డ్ చెప్తుంది. ఏ స్టార్ ఏ హీరోయిన్ కూడా పెళ్ళయ్యాక ఇప్పటి వరకు నాకు తెలిసినంత సక్సెస్ కాలేదు, చాలా రేర్ వీళ్ళు ఉన్నాక. అలాంటిది ఆవిడని తీసుకుండడంలో మీకు గట్స్ ఏంటి? ముందు నాకు దాని గట్స్ ఏం లేవండి, నాకు పెద్ద ఇష్టమై తీసుకున్న కూడా కాదు సమంతని. సరేంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి, తెలుగు వచ్చిన ఆర్టిస్ట్ కావాలి. ద సేమ్ టైం అంటే తనైతే పల్లెటూరుది కొత్తగా ఉంటుంది అని ఇదో సంథింగ్ అని ఫ్రాంక్ చెప్పాలంటే బిగినింగ్ సమంత రిజెక్ట్ చేశాను నేను. వద్దనుకున్నాను. ఓకే. వద్దనుకున్నాను. ఎవరు అనుకున్నారు ఫస్ట్? ఎవరిని కాదు, వేరే చూద్దాం, ఎవరో కొత్త అమ్మాయికి వెళ్దాం అనుకున్నా. ఓకే ఓకే. వద్దనుకోవడం మీన్స్ ఎవరో చెప్తేనే కదా వద్దనేది, ఎవరు ఎవరు అలాని కాదు. నేను ఒకే ఇద్దరు స్టార్లు నేను సెట్లో మెయింటైన్ చేయలేమో అనుకున్నా. ఒకరి చరణ్ సమంత నేను ఎప్పుడు ఆ సెట్లో రాసి డైలాగ్ రాసే బాబుతో నేను రాస్తూ ఇద్దరిని వెయిటింగ్లో ఉంచి, ఓకే అంటే ఇద్దరికి వెళ్ళి మళ్ళీ సారీ చెప్పుకుని లేదు కొంచెం టేట్ అయింది అని ఇద్దరికి చెప్పలేకునేమో. ఒక స్టార్ చాలు. అఫ్కోర్స్ చరణ్ ఈజ్ వెరీ స్వీట్, ఈజ్ డౌన్ టు ఎర్త్, నన్ను ఎప్పుడు ఇట్లా ఎవరు ఇద్దరు కూడా సమంత కానీ వచ్చే తెలిసింది వాళ్ళంతా మామూలు జూనియర్ ఆర్టిస్టుల కన్నా ఎంత ఈజీగా డీల్ చేయొచ్చు వాళ్ళని, వాళ్ళంతా స్వీట్ అనే విషయం నాకు ఎప్పుడు వాళ్ళతో వర్క్ చేసినట్టు తెలుస్తుంది కదా, ముందు తెలియదు కదా. అందుకు టెన్షన్ పడ్డాను, అప్పుడు ఇద్దరు స్టార్స్ వద్దు నాకు ఒక స్టార్ ఉంచాలని. అలా అనుకున్నందుకు గాను సమంత ప్రతిసారి నాకు ప్రతిసారి తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాకు ఫటాఫటం కొట్టేట్ అయింది. అంటే తను వచ్చి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే బాగా చెల్లెని కొట్టినట్టు అయింది అనమాట. అంటే తను చేసే ప్రతి పర్ఫార్మెన్స్ ప్రతి ఎక్స్ప్రెషన్ నన్ను కొట్టినట్టే అయింది అయింది. అంటే ఎంత బాగా చేసింది, అంత ఇంప్రెస్ అయిపోయింది. అందుకే ఆడియో ఫంక్షన్లో చెప్పాను తనతో సినిమాలు తీస్తూనే ఉండాలని. ఆ లైఫ్ లాంగ్ తను 30 ఇయర్స్ వస్తే 30 ఇయర్స్ ఉన్న అమ్మాయి లాగా, 40 ఇయర్స్ వస్తే 40 ఇయర్స్ ఉన్న అమ్మాయి తీస్తూనే ఉండాలనిపించింది చెప్పాను. అంటే ఎంత ఇంప్రెస్ అయిపోయింది. ఇద్దరు ది బెస్ట్ అండి, రామ్ చరణ్ ది బెస్ట్ సో ఫార్.